తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ సీనియర్లే. వారితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారా, లేక రేవంత్ తీరు సీనియర్ నేతలకు రుచించటం లేదా? ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన పంచాయతీలో పార్టీ నేతలు ఎవరేం చెప్పారు? టీ కాంగ్రెస్ లో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇదే. వరంగల్ సభలో రాహుల్ గాంధీ, పార్టీ నిర్ణయం ఫైనల్, ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి, వెళ్లిపోతే వెళ్లిపోండనే స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై చాలా మంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రియాంక మీటింగ్ తర్వాత నాయకులంతా హ్యాపీగా ఉన్నారట. దాంతో వారంతా పార్టీపై రణం ఆపేసినట్టేనా, కలిసి పనిచేస్తారా అనే చర్చ మొదలైంది. ప్రియాంక అందరి అభిప్రాయాల్ని ఓపిగ్గా విన్నారట. మీరంతా 34 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్నారు, మీరు లేకపోతే పార్టీ ఎక్కడిది? అవకాశాలొస్తాయి, అలాగే ప్రయోగాలు ఉంటాయి, కలిసి పనిచేయడమే ముఖ్యమని సమావేశంలో ఉన్నవారికి ప్రియాంక స్పష్టం చేశారట. సీనియర్ నేతల్ని ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడడంతో అంతా సంతోషించారట. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ను న్యూట్రల్గా ఉండాలని సూచించారట. అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని, కాస్త మందలింపు ధోరణిలోనే చెప్పారట. సీనియర్లను కలుపుకుని వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్కు కూడా శృతిమెత్తగా చెప్పారట ప్రియాంక. ఇబ్బందులు వస్తే హైకమాండ్కు చెప్పాలని హితవు పలికారట. యూపీలో తాను కొన్ని ప్రయోగాలు చేశానని, అందులో కొన్ని వర్కౌట్ అవుతాయని తెలిపారట ప్రియాంక. అలాగే సీనియర్స్ విషయంలో కొన్ని అనుభవాలు ఎదురైనట్టు వివరించారట. సీనియర్లు సేవలు, అనుభవాలు పార్టీకి ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారట. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మొదట సీఎల్పీ నేత భట్టికి మాట్లాడే అవకాశమిచ్చారట ప్రియాంక. ఆ తర్వాత అందరూ పార్టీలో తమకున్న సమస్యలు చెప్పినట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా సమయం కేటాయించి సర్ది చెప్పడంతో అంతా కూల్ అయినట్టు సమాచారం. జరిగిందేదో జరిగింది, పాత గొడవలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని చెప్పారట ప్రియాంక. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్పై కేసీ వేణుగోపాల్ ఫోకస్ చేశారట. జిల్లాలో సీనియర్ నేత, మాస్ ఫాలోయింగ్ ఉన్న కోమటిరెడ్డిని కలుపుకుని పోవాలని ఠాకూర్కు సూచించారట. జిల్లాలో అంతా సీనియర్లు కావడంతో అందరి అనుభవాల్ని రంగరించి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని వెల్లడించారట వేణుగోపాల్. పార్టీ పెద్దలు చెప్పింది బాగానే ఉన్నా పీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న. అందుకే ఇకపైన రణం చేస్తారా, పార్టీకి శరణం అంటారా అనే చర్చ సాగుతోందట.